నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ముందుగా ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. మనం దాని ఇంపార్టెన్స్ అంతా చెప్పుకున్నాం కదా. సూర్యుడు ఉత్తరాయణంలోకి రావటం వల్ల, మకర రాశిలోకి మారటం వల్ల మకర సంక్రాంతి అనేది మనం జరుపుకుంటున్నాము. అండ్ నిన్న మనం భోగి ఫెస్టివల్ చాలా బాగా జరిగింది కదా. సో ఇవాళ సేమ్ అదే చోటకి బెంగళూరులో తెలుగు అసోసియేషన్ చేసుకుంటున్నారండి. ఎక్కడంటే లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర వాళ్ళందరూ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఒక చోట చేరి చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇవాళ మనం సంక్రాంతి అనగానే బేసిక్గా గుర్తొచ్చేది ఎద్దు బండ్లు, తర్వాత మళ్ళీ హరిదాసులు, వీళ్ళందరూ కనిపిస్తారు కదా. సో ఇవాళ ఇక్కడ చిన్నపిల్లల్ని హరిదాసుల్లాగా మార్చి వాళ్ళని అక్కడ చూస్తున్నారా, ఎద్దుల బండిల మీద నుంచోబెట్టి అక్కడ హరిదాసులందరినీ చేశారు. సో చాలా చాలా బాగా హ్యాపీగా ఉందన్నమాట పిల్లలందరినీ అలా చూడటము. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ దీంతో స్టార్ట్ అయిపోతుంది మనకి. ఇక్కడ మన దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నారండి. ఈ సంక్రాంతి సంబరాల్ని ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి టు యూ టు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాలు? ఈ సిటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సిటీలోకి వచ్చిన తర్వాత కూడా పల్లెటూరు వాతావరణాన్ని అన్ని కూడా చాలా బాగా చేస్తున్నాము. గంగిరెద్దులు, కోడిపందాలు, ఉట్టి కొట్టడం అన్ని కూడా చాలా బాగున్నాయి. మా పాప కూడా భరతనాట్యం డాన్స్ చేయడానికి అవకాశం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఓ, ఇప్పుడు కల్చరల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్? వర్షిత. వర్షిత, వర్షిణి. ఓకే వర్షిత, సో క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేస్తున్నావా? ఓకే, చూసారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు సంక్రాంతి సంబరాలని. అసలు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి రాకుండా మాత్రం ఖచ్చితంగా ఉండను. యాంకర్ గా కాకపోయినా ఒక తెలుగు అమ్మాయికి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలని అనిపించింది. అండ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు దారిచ్చారు, ఎక్కడికి వెళ్తున్నా నా కెమెరామ్యాన్ కి దారిచ్చారు, నేను ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ నేను డాన్స్ వేస్తానగానే మొత్తం నా కోసం సర్కిల్ రెడీ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు అసోసియేషన్ వాళ్ళకి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నిజంగా మా ఊరిని మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఈ సంక్రాంతి రాలేదండి. చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆల్ ద కమిటీ మెంబర్స్ హూఎవర్ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ సో సక్సెస్ఫుల్లీ, అ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ వెల్ యాజ్ సుమన్ టీవీ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను కూడా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Have a great applause for Telugu Association people. Come on, everyone. Everyone. Yes. Thank you so much. Report exams avutunnare undi kaani nen dance chestanu. Dance ante kanikanta pichi. So alanti ammai ki amma namatu naaku happy ga undi. Tanu cheyaboye paata em ante poshambo ani shivudiki sambandhinchina paata. Alagu makar sankranti kabatti shivani smarinchukunnattu untundi. పాటలోకి వెళ్తే ఏమంటే, సూర్యవంశంలో భగీరథ అని ఒక అతను ఉంటారు, మీకు తెలుసో లేదో. గంగని భూమికి తీసుకొచ్చారు అని ఒక్కటే మనకి తెలుస్తుంది భగీరథ అంటే. కానీ ఆయన ఎందుకు గంగని భూమి మీదకి తీసుకొచ్చారు అంటే, తన పూర్వీకులని కపిల మహర్షి భస్మం చేసేస్తారు, శాపం పెడతారు, భస్మం అయిపోయి ఉన్న వాళ్ళని వాళ్ళకి ముక్తి కల్పించాలి ఎలా అని చెప్పి బ్రహ్మదేవుడికి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు భగీరథ. ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన ఏం చెప్తారంటే, నేను వరం ఇవ్వగలను కానీ గంగని దేవలోకం నుంచి భూలోకానికి రావాలి అంటే తనని ఆపే శక్తి మాకెవరికీ లేదు, మీరు శివాని శివయ్య కోసం తపస్సు చెయ్యండి అని చెప్తే ఆయన మళ్ళీ 10,000 సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేస్తారు.
ఇలా మా పితృ వాళ్ళకి పితృలోకాలు ప్రాప్తించాలి మా పూర్వీకులకి, వాళ్ళకి ఆ భస్మం పైన గంగాజలం ప్రవహిస్తే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అని చెప్తారన్నమాట. అయితే శివుడు దానికి ఒప్పుకుంటారు. ఎలా ఆపాలి అంటే తన జటాచూటాన్ని తిప్పి వదిలి దానిలో నుంచి భూమికి గంగని రప్పిస్తారన్నమాట. అది చేయటము ఈ పాటలో ఉన్న అంతరార్థం. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎలక్ట్రానిక్ సిటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా ఆవిడ చెప్పినట్టు పల్లెటూరిని మిస్ అవుతున్నామన్న భావన ఎక్కడా రాలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలక్ట్రానిక్ సిటీ తెలుగు అసోసియేషన్. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుని వెడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘన ఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరసనందనుడు రామచంద్రుడు కాక ఇంకెవడు ఖగరా శ్రీరామ నామమృతం ఆ నామే దాటిందు భవసాగరం. సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడ కోలాహలంగా స్టార్ట్ అయిపోయినండి. చూస్తున్నారు కదా చిన్న చిన్న హరిదాసులు వచ్చేసి మన ఎద్దుల బండ్లో ఉన్నారు. ఇక్కడ ఎద్దులతో ఏకంగా డాన్సులు వేయిస్తున్నారు అన్నమాట. వాటి చేత డాన్సులు వేస్తున్నారు. తర్వాత లేడీస్ అందరూ వాళ్ళ కోసం కోలాటం చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఎద్దులది చూసేద్దాం ఒక్కసారి, మొత్తం తిప్పుతూ డాన్సులు చేస్తూ అన్నట్టు. Thank you.
ఎద్దుకేదో చెప్తున్నట్టు చెప్పి దాని చేత డాన్స్ చేయిస్తున్నాడు, కాళ్ళని ఇలా నిమురుతూ ఉన్నాడు అనమాట. దానికి అర్థం కావడానికి దానికి అర్థమైన భాషలో ఒక్కసారి చూసేద్దాం. అతని మీదకి ఎక్కింది ఎద్దు. యాక్చువల్లీ ఒక కాలు ఎక్కితేనే అసలు భరించలేము ఎద్దు బరువు. అతని మీదకి ఎక్కింది కాలు, కాలు మీద ఎక్కి కదలటానికి చూసింది అనమాట. తనకేదో అర్థమయ్యేటట్టు చెప్పి ఓ మొత్తం ఎద్దునంతా ఎక్కించుకుంటున్నాడు అండి. దానికి అర్థమయ్యే భాషలో దానికి చెప్తున్నాడు అలా ఇలా అని చెప్పని. అది అలా చేస్తుంది. అసలైన సంక్రాంతి కోలాహలం అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇందాకే మన ఎద్దుల బండితో, హరిదాసులతో. అండ్ ఇప్పుడు ఇటు పక్కన ఒక్కసారి లుక్ వేసేయండి, కోలాటం చేస్తున్నారన్నమాట చక్కగా. సంక్రాంతి అంటేనే ముగ్గులు, కోలాటాలు, ఇలాగా ఎద్దుల బండ్ల మీద హరిదాసుల్ని చూడటం అనేది అది బెంగళూరులో సిటీలో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళందరూ దీనికోసం ప్రాక్టీస్ చేసి మరి దే ఆర్ డూయింగ్ దిస్ అనమాట, కోలాటం చేస్తున్నారు. లేడీస్ అందరు సూపర్ కదా, చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఎంత చక్కగా చేస్తున్నారు. ఉన్నారు భాస్కర్ గారు అండ్ అలాగే సౌమ్య గారు అనమాట. మనం 2 డేస్ నుంచి ఈ సంక్రాంతి సంబరాల్ని చూస్తున్నాం కదా, ఇదంతా వీళ్ళు కండక్ట్ చేసిందేనండి. అఫ్ కోర్స్ వీళ్ళతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ ద మెయిన్ హెడ్స్ అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ ఫ్రమ్ ఏ నుంచి జెడ్ వరకు వీళ్ళు చూసుకుంటున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇంతమంది ఇక్కడ కలవటం. ఈ ప్రోగ్రామ్ నాకైతే సక్సెస్ అనిపించింది, ఎందుకంటే 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాను అండ్ చూస్తున్నాను ప్రోగ్రామ్స్ అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు అనుకున్నట్టు జరిగిందా ఎలా ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. భాస్కర్ గారు కదా? నా పేరు భాస్కర్ అండి. సో ఈ ప్రోగ్రామ్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. సో మన తెలుగు వాళ్ళందరూ, బెంగళూరులో ఉండే తెలుగు వాళ్ళందరూ, సో అట్లీస్ట్ సంవత్సరంలో ఒకసారి గ్యాదర్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో ఇది 8th ఇయర్ సెలబ్రేషన్ అండి. సో నిన్న ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ఎత్తు అన్నమాట. సో చాలామంది అందరూ నిన్న అందరూ ఎంజాయ్ చేశారని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి దగ్గర నుంచి. వాళ్ళతో పాటు నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. వాళ్ళ మార్నింగ్ నుంచి కోలాటం నేను కూడా వేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా థ్యాంక్ యూ మేడం, మీరు కూడా మాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. సుమన్ టీవీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో కవరేజ్ చేస్తున్నందుకు. సో అండ్ మీకేమైనా కష్టం అనిపించింది? ఇంతమంది తెలుగు వాళ్ళు, వాళ్ళు నిన్న చూస్తున్నాను ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఇలా నడుస్తూనే ఉన్నాయన్నమాట, మీకేమైనా కష్టం అనిపించిందా? నిన్న గోదాదేవి కళ్యాణి రిజిస్టర్స్ కానివ్వండి, ఇప్పుడు కల్చరల్స్ కానివ్వండి, ఎలా మీరు గ్యాదర్ చేయగలిగారు ఇంతమందిని? యాక్చువల్గా మాకు ఇది 8th ఇయర్ అని చెప్పాను కదండి. మాకు సపోర్ట్ చేసే వెండర్స్ కానీ, మాకు కోఆపరేట్ చేసే మా కమిటీ మెంబర్స్ కానీ, ఇంకా వాళ్ళు రెగ్యులర్ అండి. అంటే సో మా లోడ్ షేరింగ్ అంతా కూడా వాళ్ళు, మా కమిటీ మెంబర్స్ కంపల్సరీ ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళు ఓన్ చేసుకుని చేస్తారు. సో మాకు ఎక్కడ కూడా కష్టం అనిపించదు. ప్లస్ ఎంత కష్టం పడినా సరే జనాల సంతోషం ఆ కష్టాన్ని మా దగ్గర నుంచి మాలో చిరునవ్వును చూపిస్తుంది అండి. సో మాకు అక్కడ ఎక్కడా కూడా కష్టం అనేది అసలు ఉండనే ఉండదు అండి.
ఎగ్జాక్ట్లీ నేనైతే అండి నిన్న మార్నింగ్ ఇక్కడ 7:30 కల్లా వచ్చేసాను. అప్పటి నుంచి భాస్కర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారో కూడా తెలియదు. నాకు ప్యాకప్ అయింది కానీ ఆయనకి మాత్రం ప్యాకప్ కాల, మళ్ళీ వాళ్ళు మార్నింగ్ నేను వచ్చేటప్పటికి ఉండిపోయారు ఆయన. సో అసలు ఇంటికన్నా వెళ్ళారా మీరు? ఇంటికి వెళ్తూ ఉంటాం మేడం, అదేం కాదు. సో అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్న వాళ్ళమే. అరౌండ్ 40-45 మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు దీనికి. సో ఒకరు లేకపోయినా సరే ఇంకొకళ్ళు లోడ్ షేర్ చేసుకుంటారు. సో ఇది ఆల్మోస్ట్ 45 డేస్ నుంచి మేము ప్లాన్ చేస్తే మేము ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకుని వచ్చామన్నమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఇది ఓన్లీ విత్ 10 ఫ్యామిలీస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 3000 ఫ్యామిలీస్కి ఇది చేరుకుంది ఈ ప్రోగ్రామ్. సో మాకు చాలా సంతోషంగా ఉంది. గోయింగ్ ఇన్ ఇంకా ముందు ముందు ఇంకా ఎంతోమంది, బెంగళూరులో కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక సాంప్రదాయ ప్రకారంగా అంటే ఈ రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ అంటే ఏదో ఊరెళ్ళిపోయి పేకాటలాడుకోవటం, కోడి పందాల కోసం వెళ్ళటం, ఇటువంటివి. ఇది అసలే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అండి ఇది. సో దానికోసం ఒక పల్లెటూరు వాతావరణం తీసుకుని వచ్చి ఎద్దుల బండ్లు, అంటే ఎక్కడ కూడా సిటీలో మీరు అక్కడ చూసుండ్రు ఒక ఎద్దుల బండ్లు కానీ గంగరెద్దు విన్యాసాలు కానీ, సో ఇట్లాగా గ్రీన్ హట్స్ కానీ ఇటువంటివి చూసుండ్రు. ఆ వాతావరణాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసి మేము అందరికీ అంటే రాబోయే జనరేషన్కి సో పండగ అంటే ఇలా చేసుకోవాలి, సో మిగతా వాళ్ళు చేసుకునేది అది మన కల్చర్ కాదు, ఇది మన కల్చర్ అని చెప్పేసి వాళ్ళకి చూపించడమే మా ఉద్దేశం అండి. సో దానికోసమే 8 ఇయర్స్ నుంచి మా కృషి మా పట్టుదల. సో ముందు ముందు ఇట్లాగే ఇంకా ఎంతోమందిని పోగేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇంకా పెద్ద పెద్ద గ్రాండ్ సక్సెస్ ఈవెంట్స్ చేస్తామని చెప్పి. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా నిన్నటి నుంచి అదే అనిపించింది, ఒక పల్లెటూరు వాతావరణం తీసుకొని వచ్చారు ఇక్కడికి. అండ్ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. మన సుమన్ టీవీ కూడా ఒక తెలుగు ఛానల్, సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు మా వ్యూవర్స్ కూడా. మేడం మీరు చెప్పండి, ఇక్కడ మ్యాక్సిమమ్ లేడీస్ యాక్చువల్లీ 3 పుట్ల 3 రకాల చీరలు, జ్యువెలరీలు అండ్ కిడ్స్ని పట్టుకొని పరిగెత్తుతున్నారు. నేను ఇది కూడా చెప్పాలండి, ఆడవాళ్ళు మాత్రమే కాదండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పొద్దున్న ఎద్దుల బండి మీద వేషం వేసుకొని మొత్తం అంత ఇంత ఇంత 2-3 ఇయర్స్ కిడ్స్ కూడా ఉన్నారనమాట. అంత ఓపికగా ఉన్నారు, అంత బాగా జరుపుకున్నారు. మీరేమంటారు లేడీస్ అందరినీ ఎవరు అట్లాగా ఏమంటారు పూలుకునేటట్టు చేసి వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఈ యాక్టివిటీస్కి అన్నిటికీ వచ్చేటట్టు ఎవరు చేశారండి? గత 8 సంవత్సరాల నుంచి ఇది బాగా అలవాటు మా అందరికీ. పండగ వస్తుంది అంటే ఒక నెల ముందు నుంచే చీరలు, దాని మీదకి నగలు, దానికి కావాల్సిన జ్యువెలరీ ఒక నెల రోజుల ముందు నుంచే. ఎప్పుడు చూసినా ఎక్కడ ఉన్నారంటే షాపింగ్, చిక్పేట బెంగళూరు, చిక్పేట బెంగళూరు జయనగర్ మొత్తం షాపింగ్ చేసుకుంటారు. ఈ 3 రోజులు కూడా దానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటారు. సో పొద్దున భోగి మంటల దగ్గర నుంచి సాయంత్రము భోగి పళ్ళు పోయడం దగ్గర నుంచి తర్వాత నైట్ డీజేకి, నెక్స్ట్ డే ఈరోజు పొద్దున్న ఎడ్లబండి హరిదాసు వేషాలు వీటన్నిటికి సంబంధించిన మొత్తం అన్నీ మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. అందరూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. మా కమిటీ మెంబర్స్ లేడీస్ అందరూ యాక్టివ్గా ఉంటారు, అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి దాంట్లోని. అండ్ మీ సుమన్ టీవీ కూడా చాలా బాగా కవర్ చేస్తుందండి. మేము చూస్తున్నాం కదా నిన్నటి నుంచి మీరు కూడా ఇక్కడే ఉండిపోయారు, ఈ మొత్తం ఉండి ఇక్కడే ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా కృతజ్ఞతలు మా ఈసీటీ తెలుగు అసోసియేషన్ నుంచి మా కృతజ్ఞతలు మీకు. తర్వాత ఈవెన్ పొద్దున్న కూడా మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక చోట నాకు కూడా అలా నుంచోవాలనిపించేలా, డీజేకే కానివ్వండి, దాండియా మన కోలాటం కానివ్వండి, కిడ్సే చేస్తున్నారు, లేడీస్ అయితే ఇంకా బాగా చేస్తున్నారు. సో తెలుగు అసోసియేషన్ వాళ్ళు నిజంగా, నేను కూడా ఒక తెలుగు అమ్మాయిగా చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ అండి ఇలాంటి కల్చర్ బెంగళూరులోకి తీసుకొచ్చినందుకు. నేను ఫస్ట్ టైం, నేను ఇక్కడికి వచ్చి 11 ఇయర్స్ అవుతోంది, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి కల్చర్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఈ సిటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి. అండ్ వ్యూవర్స్ అందరూ మీరు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం, సుమన్ టీవీతో మా అసోసియేషన్ అయ్యే అవకాశం కల్పించిన శ్రీ రాజేష్ వర్మ గారికి, మరియు శాలిని గారికి, మరియు చేతన్ కెమెరామెన్ చేతన్ గారికి మా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. మేము చాలా హ్యాపీగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము ఇది అంతా షూట్ చేసినందుకు, ఇక్కడ నేను కూడా ఒక పార్టిసిపెంట్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ యాక్చువల్గా సంక్రాంతి సంబరాలు చాలా బాగా పల్లెటూరుల్లో చేస్తారని ఒక ప్రత్యేకత ఉంది కదా, అలాగే ఇక్కడ ఈసిటీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక పల్లెటూరు సెటప్ తీసుకురావాలి అని చెప్పని. మీరు చూసేస్తే ఇక్కడ
అక్కడ గ్రీన్ కలర్ తో హట్ లాగా వేశారు, గ్రీన్ కలర్ తో హట్ లాగా వేసి అక్కడ కుండలు రుబ్రోలు, ఇక్కడ కుండల పొయ్యిలాగా పెట్టారు, ఇక్కడ కుండల పొయ్యిలాగా పెట్టారు. తర్వాత ఇక్కడ లోపల చూసేస్తే అక్కడ జట్కా బండి లాగా ఒక అది ఒక పల్లెటూరు ఇల్లు సెటప్ లాగా చేశారండి చాలా బాగా. అక్కడ ఎద్దుల బండి లాగా బండి ఒకటి క్రియేట్ చేశారు, దాంతో హ్యాపీగా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ బాగా తీసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా చూడడం కదా, సో అందుకని చెప్పని ఇక్కడ ఒక ఎద్దుల బండి లాగా రెడీ చేశారు. అండ్ అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమం ఉండి బేసిక్గా సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీలు తర్వాత ఉట్టు కొట్టే పోటీలు ఇవన్నీ జరగటం చూస్తూనే ఉంటాము. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూపించడం మర్చిపోయాను, అక్కడ కోడి పందాలు కూడా మెయిన్ కదా సంక్రాంతికి, ఇక్కడ పందాలు పెట్టట్లేదు బికాజ్ ఇట్స్ అఫెన్స్, అది చేయకూడదు కాబట్టి జస్ట్ దాని సింబల్గా ఒక కోడిని అయితే తీసుకొని వచ్చి పెట్టారు బికాజ్ ఆ నేటివిటీని కూడా మిస్ కాకూడదు అని చెప్పి మన వాళ్ళు ఆలోచించారనమాట. అండ్ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, అక్కడ కూడా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి నాతో. ఇంకా సంక్రాంతి అంటే గాలిపటం కూడా, అక్కడ చూసారా పిల్లలు హ్యాపీగా గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడ పొద్దున పూట గాలి తక్కువ ఉండటంతో చాలా తక్కువ కనిపిస్తున్నాయి గాలిపటాలు, బట్ పిల్లలు కూడా చాలా బాగా ఎగరేసుకున్నారనమాట. అక్కడ చూడండి, అక్కడికి వచ్చేసేయండి, ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అందరూ చాలా ఎంతుగా ఆడటానికి ట్రై చేస్తున్నారు. మనం కూడా ఒకసారి చూసేద్దాం రండి, పిల్లలకి మాత్రం పెడుతున్నారు ఉట్టి కొట్టే ప్రోగ్రాము, అదే చెప్తున్నారు బాయ్స్ మాత్రం పెడుతున్నారు బిలో 10 ఇయర్స్ అంట. సో చిన్నోడు ట్రై చేస్తున్నాడు, మొత్తానికి సాధించాడు, ఉట్టి కొట్టేశాడండి, సూపర్. పిల్లలు చాలా బాగా ఎంతుగా అసలు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారండి, చూడండి ఎంత బాగా ట్రై చేస్తున్నాడు చిన్న పిల్లడు. 5 more seconds, come on, come back, run 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 run, yes, yeah, come on, next next, come on. పిల్లలు పిడుగులు అంటే ఇదే అనుకుంటా, మామూలుగా లేరు వీళ్ళు. One more. Wow. Yeah! మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా మొత్తం అంతా గంగిరెద్దుల దగ్గర నుంచి, ఊరేగింపు దగ్గర నుంచి, కోలాటం దగ్గర నుంచి, ఇప్పుడు ఉట్టి కొట్టడాల దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయినాయండి. ఏంటంటే ఈ 2 డేస్ మొత్తం అంతా ఎంజాయ్ చేసేద్దాం, ఇంకా డాన్స్లు వేసేసి పాటలు పాడేసి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. నేను కూడా డిసైడ్ అయిపోయాను వాళ్ళని చూసి ఎంజాయ్ చేయాలని, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఒక విషయం అయితే పక్కాగా చెప్పాలండి, ఈ సిటీ తెలుగు అసోసియేషన్ ఇన్ బెంగళూరు చాలా అంటే చాలా బాగా చేశారండి. సంక్రాంతి అంటేనే మనం పల్లెటూరుకి వెళ్ళి చేసుకుంటేనే చాలా బాగుంటుంది అని అనుకుంటాము. ఆ విలేజ్ సెటప్ అంతా ఇక్కడ తీసుకొచ్చి అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ చేస్తున్నారు, సో మనకి ఆ ఫీల్ లేకుండా ఉందన్నమాట. సో వీళ్ళందరూ చాలా బాగా చేశారని అనుకోవచ్చు, ఎందుకంటే దగ్గరుండి 2 డేస్ నుంచి చూస్తున్నానమాట. భోగి కానివ్వచ్చు, సంక్రాంతి కానివ్వచ్చు, చాలా సంతోషంగా జరుపుకున్నారు మొత్తం అందరూ తెలుగు అసోసియేషన్ వాళ్ళు. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది, నాతో పాటు మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ 2 డేస్ ప్రోగ్రామ్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను, మీ శాలిని రాచుపల్లి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, బాయ్.